ఏంటంటే మీరు ముఖ్యంగా, మీరు ముఖ్యంగా చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు బఫే ప్లేట్స్ రామెడిలో మిషన్ ఇచ్చిన తర్వాత, మిషన్ కొన్న తర్వాత, రామెడి కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతం మీద ఆధారపడి. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్ కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నారు. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సోదరి సోదరులకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేస్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామడి కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ది బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని, మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రామడి ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామిడిలు ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేస్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి, మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికలు ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామిడిలు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రామిడి వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో తెలియదు, గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేస్ ప్రొడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో మన ప్లేస్ అనేది మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు, ఎలా అనేది మీరు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసిన ప్లేస్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లో అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. ఇప్పుడు మనం ప్లేట్ తయారంటే ముందు రామెడి షీట్ కావాలి. ఈ రామెడి షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రామెడి షీట్ అనేది మనకి ₹30 నుంచి ₹35 మధ్యలో మీకు మొదలవుతుంది. కొన్ని ఏరియాలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.30 రామెడి షీట్ మనకి ఇంటికి తెచ్చుకోవడానికి ఒక 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ఒక షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది కదా. మనము ప్లేట్ తయారవడానికి, మనకు ప్లేట్ తయారవడానికి మిషన్ ఆర్డర్ చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు, అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతాయి. మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేట్, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేట్ మనము 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రామెడి షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రామెడి షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసల ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు, అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతాయి. 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనం డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 300 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీ క్లీన్, ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లాగా అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు, 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలు అన్న 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, 365 రోజులు ఉన్నారు. మీకు ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లో కానీ, మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో, హోటళ్ళలో, ఫంక్షన్లలో, అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో మీకు చిన్న లాజిక్, చిన్న టిప్స్, మార్కెట్లో మాలాంటి మిషన్లు అనేవాళ్ళు మిషన్ మీద మీకు ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, పావులు వస్తుంది, 10 రూపాయలు ఇటువంటి వాటి మాటలు నమ్మద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసలు నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది. అది మార్కెట్ యొక్క మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 360 రోజులు మనం మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం, కాంపిటీటర్ మనకు 10 పైసలు లాభాలు కప్పుతున్నానంటే మనం 2-3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ, మండలంలో కానీ, డిస్టిక్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ, స్టేట్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీకు మీరు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, షాప్ క్లూస్లో కానీ, ఇంకా మీకు చాలా చాలా మార్కెట్లు ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిలో
వాటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాటిలో మార్కెట్ మనం ఎలా చేసుకోవచ్చు. సో మీరు అన్ని మీకు అన్ని వివరించడం జరుగుతుంది. సో మీకు మీరు అలాంటి షాపింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి, మీరు స్వయంగా సంప్రదించి మా దగ్గర వీరమైన సమాచారం అందించవలసి తెలుసుకోవాల్సి కోరుతున్నాను. మీకు బఫే షీట్ అయినా, మీకు బఫే ప్లేట్ అయినా, మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా, మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 లక్షలు కంపల్సరిగా ఉంటుంది. సో మా దగ్గర